శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం సర్వదేవమయ సాక్షాత్ సర్వమంగళదాయకః భద్రశుక్ల చతుర్థ్యాంత్ ప్రాదుర్భూతో గణాధిపః భాద్రపద శుద్ధ చవితి నాడు అవతరించినటువంటి విఘ్నేశ్వరుడు సకల విఘ్న నివారకుడు సన్మంగళ ఫలప్రదాయకుడు ఆదిత్యం గణనాథంచ దేవీ రుద్రంచ కేశవం అని భూమితత్వం ఎక్కువగా శరీరంతో కలిగినటువంటి వారు పరమశివుణ్ణి, జలతత్వం కలిగినటువంటి వారు గణపతిని, తేజస్తత్వం ఎక్కువగా కలిగినటువంటి వారు దుర్గాదేవిని, వాయుతత్వం ప్రధానంగా కలిగినటువంటి వారు సూర్యుణ్ణి, ఆకాశతత్వం కలిగినటువంటి వారు విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ పాంచభౌతిక శరీర ధాతువులు కలిగినటువంటి ఈ పూజాదిలో వారందరూ కూడా విఘ్నపతిని పూజిస్తేనే వారి యొక్క పూజలు పరిపూర్ణమవుతాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధించడానికి పాంచభౌతికమైన ఈ దేహం అందులో ఏ తత్వం అధికంగా ఉందో ఆయా మూర్తిని ఆరాధిస్తూ వాళ్ళు ఉంటారు అని చెప్పి ఒక సంప్రదాయం. అయితే ఏ సంప్రదాయాన్ని ఆశ్రయించే వాళ్ళైనా సర్వ విఘ్న నివారకుడైనటువంటి గణపతిని ముందుగా ప్రార్థించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఎందుకంటే సిద్ధ్యంతి సర్వకార్యాణి మనసా చింతితాన్యపి తేన ఖ్యాతిం గతే లోకే నాన్నా సిద్ధి వినాయక. అంటే మనస్సులో చింతించినటువంటివి, వాళ్ళు చేసేటువంటి పనులు అన్నీ కూడా పరిపూర్ణం ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సిద్ధింపజేసేటువంటి పరమాత్మ స్వరూపిణ్ణి గణపతిని సిద్ధి వినాయకుడు అని అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయన అవతరించడం, గణాధిపత్యం వహించడం అనేటువంటి రెండూ చేశాడు. అటువంటి గణపతిని ప్రధానంగా పూజలో 21 పత్రాలతో ఆరాధిస్తారు. అంటే వివిధ పుష్పాలతోనూ ఆరాధిస్తారు. అన్ని కార్యాలు ఇలా 21 పత్రాలతో పుష్పాలతో చేస్తే కార్యాలన్నీ కూడా సుఫలం అవుతాయి అన్నది భారతీయమైనటువంటి విశ్వాసం. అంటే ఏది సంకల్పించినా దాన్ని సిద్ధింపజేసేటువంటి వాడు కనుక ఆయన సిద్ధి వినాయకుడు. విఘ్నేశ్వరాయ వరదాయ సుప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాసనాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే అని ఆయన స్వరూపాన్ని కూడా చక్కగా స్తోత్రం చేస్తారు. పెద్ద బొజ్జ కలిగినటువంటి వాడు, నాగాసనుడైనటువంటి వాడు, ప్రళంబ యజ్ఞోపవేతం కలిగినటువంటి వాడు అయినటువంటి గణేశుణ్ణి గణచతుర్థి పూజకు విశేషంగా ఆయనను ఆరాధనతో ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకు శ్రీమద్భాగవతం అనేటువంటి గ్రంథం ఉంది, అది భక్తితో అధ్యయనం చేయవలసినటువంటి మోక్షశాస్త్రం. అందులో మొదటి శ్లోకానికి మరి శ్రీధరుడు వీళ్ళందరూ కూడా తత్వత ఒకే అర్థం చెప్పారు. కానీ వంశీధర శర్మ అనే ఆయన 100 అర్థాలు చెప్పాడు భాగవతంలో ఉండేటువంటి ఆ మొదటి శ్లోకానికి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఈ 100 అర్థాలు చెబుతూ జ్ఞానదృష్టి చేత ముందుగా గణపతి పరంగా ఆయన చెప్పారు. ఆది అనేటువంటి అవ్యయం ముందుగా అనేటువంటి అర్థాన్ని తెలుపుతోంది. మనస్సు, దృష్టి, హృదయము అనేవి సమానార్థకాలు. గణపతికి బ్రహ్మరూపత్వాన్ని మనకి అథర్వ శిరోపనిషత్తు చక్కగా తెలియజేస్తోంది. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే త్వత్తస్తిష్ఠతి త్వయి లయమేష్యతీతి.
అంటే నీ వల్ల ఈ జగత్తు వస్తున్నది, నీ వల్ల ఉంటోంది, నీ అందే ఇది లయమవుతున్నది. అలాగే ఈ భాగవత శ్లోకం కూడా యతహ ఏ గణేశ్వరుల వల్ల స్వరాట్ ఇంద్రుడు అర్థేషు సముద్రమును మధించినప్పుడు జన్మించినటువంటి కామధేనువు మొదలైన విశిష్ట వస్తువులందు ఆద్యస్య సముద్ర మథన కారణం యొక్క అంటే అమృతావిర్భావమును అన్వయాత్ పొందుట వల్ల స్వరాట్ ఎవరు ఇంకొక అర్థంలో యుధిష్ఠిరుడు అంటే యుధిష్ఠిరుడు అరణ్యవాస దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో ఋషుల వల్ల ఆ ధర్మరాజు చక్కగా గణేశుణ్ణి అర్థించాడు. అనుగ్రహ ఫలితంగా అంటే గణేశుని యొక్క అనుగ్రహ ఫలితంగా శ్రీకృష్ణదేవుని యొక్క అండ లభించి ఆపదలన్నీ తొలగిపోయాయి ధర్మరాజుకి అని భవిష్య పురాణం మనకు చక్కగా చెబుతోంది. స్వరాట్ అంటే చక్రవర్తి సముద్ర మథనం కోసం చిలకటానికి శ్రీకారం చుట్టాడు. అంటే దేవతల యొక్క చక్రవర్తి అయినటువంటి ఇంద్రుడు ఆ సముద్ర మథనాన్ని శ్రీకారం చుట్టినప్పుడు ముందుగా గణపతి ఆరాధన చేయలేదు. అంటే దానవుల యొక్క సహకారం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆ పర్వతం అలా సముద్రంలోకి మునిగిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణదేవుని యొక్క ఉపదేశం వల్ల అంటే విష్ణుదేవుని యొక్క ఉపదేశం వల్ల గణపతి ఆరాధన చేశారు. అలా విష్ణువే గణపతి ఆరాధన జరిపించి తిరిగి తానే ఆదికూర్మమై నిలిచి మథనం చేయించాడు. విలోక్య విఘ్నేశ విధిం తదాచ్యుత అని భాగవతంలో ఉండేటువంటి అష్టమస్కంధ వాక్యం మనకు స్పష్టం చేస్తున్నది. అలాగే అనారాధ్య గణాధీశం నహి కించిత్ ప్రసిద్ధ్యతి అని భవిష్య పురాణం చెప్తోంది. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఏ పనికి శ్రీకారం చుట్టినా ఆ పని పూర్తి కాదు. కాబట్టి ఇతరత ఇం అంటే కామమును తరతి జయించినటువంటి వాడు ఎవరు? విష్ణువు. ఆయనకు నిత్యము బ్రహ్మచర్యమే ఉండడం వల్ల అంటే ఇతరత్వం విష్ణువు నిత్య బ్రహ్మచారిగా ఉండమని గణేశుణ్ణి శాసించాడు అని చెప్పి మనకి జీవనీయ భారతం స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా యద్యహం బ్రహ్మచర్యేణ నభగ్నో భూతలే తదా తేనే మే సుకృతేనాద్య పార్థస్యాతు వైశిరహ అని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు. అందువల్ల ఇతరత అంటే విష్ణువు వల్ల అభిజ్ఞ శిక్షణ పొందినటువంటి వాడు లేక ఇతా దూరము చేయబడినటువంటి రథ కోరికలు అంటే మమకారము లేనటువంటి వాడు ఇంద్రుడు. ఎందుకంటే తస్మిన్ బలిం స్పృహాంచక్రే నేంద్ర ఈ స్వరశిక్షయా అని భాగవతంలో అష్టమస్కంధంలో ఉంది. అంటే ఈశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణు యొక్క ఉపదేశం వల్లనే ఇంద్రుడు అమృతమథన వేళ ఆశ లేనటువంటి వాడయ్యాడు. ఎందుకంటే ఆయనకి ఆ ఉచ్చేశ్రమం వాటన్నింటి పట్ల కోరిక కలిగింది. ఒరే నాయన ఎప్పటికైనా ఇవి నీకు వస్తాయి, నువ్వు వాటి పట్ల అనురక్తి వద్దు అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఇది ఇంద్రుడి పక్షాన. అలాగే యుధిష్ఠిరుడి యొక్క పక్షాన ఇతరత శత్రువుల వలన ధర్మరాజు అభిజ్ఞ ప్రస్థ తప్పించుకున్నటువంటి వాడై సురయోపి అంటే గణపతిని పండితులు ఋషులు ముహ్యంతి ధ్యానం చేస్తూ ఉన్నారు. మోహం అంటే జ్ఞానార్థం గలది. అందుకే నిఘంటువు కూడా మోహే అంటే జ్ఞానము అని అర్థం చెప్తోంది. పాదాంబుజ ధ్యాన వశేన యస్య విఘ్నాంధకార నిలయం ప్రయాంతి. విఘ్నాంధకారం అంతా కూడా విలయమైపోతుంది. అంటే గణపతిని ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగిపోతాయని జాతకాభరణం మనకి చెప్తూ ఉన్నది. తేజో వారి మృదాం వినిమయో మృష తేజము జలము మృత్తిక మొదలైన వాటి వినిమయము వల్ల కలిగే బాధలు అసత్యము. ఎత్ర త్రిసర్గో మృష గణేశ ధ్యానం వల్ల శోకము మోహము విఘ్నములు అనేటువంటి మూడు అసత్యములుగా. ఎత్ర తేనేతే నీవు శిరోధారణము చేత ఏనుగుదనమును నా నయతి పొందగలవు. నా అంటే నయతి పొందుతావు అనగా గజముఖుడివిగా నిన్ను కీర్తింపబడుతున్నావు స్వామి అని అర్థం. స్వేన అంటే అసాధారణంగా ప్రకాశించేటువంటి ధావన కాంతి చేత సర్వతేజముల కంటే ఉత్కృష్టమైనటువంటి వాడు. ఆది అంటే ముందుగా పూజనీయుడు. అంటే గణపతి ఒకనొక సమయాన సర్వదేవతలను కూడా పరాభూతులను చేశాడు. శివపురాణం ఈ అధ్యాయాన్ని చాలా బాగా చెప్తుంది ఎవరిని ఎలా గణపతి జయించాడు అని. అంతేకాకుండా సత్యం బ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు.
నిరస్త ఎల్లప్పుడూ నశింపజేసినటువంటి కుహకం విఘ్న సమూహములు కలిగినటువంటి వాడు. సర్వే విఘ్నాశమ ఆయాంతి గణేశస్తవ ఆటత అని కదా అభియుక్తి. కనుక సకల దేవతాస్వరూపుడు, విఘ్ననాశకుడు, అనంత తేజోమూర్తి, సర్వదా ప్రథమవంజుడైనటువంటి గణపతిని 100 అర్ధాలు సాధించినటువంటి భాగవత ఆధిపత్యం ద్వారా ఆ వంశీధర శర్మ ముందుగా విశ్లేషించాడు. ఇక గణేశ పరంగా మనం చూస్తే ప్రసిద్ధ గాయత్రులు 3 కనిపిస్తాయి. మొదటిది ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. రెండవది తత్కరతాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మూడవది లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే అన్నటువంటి గాయత్రి అత్యంత ప్రసిద్ధంగా మనకి లోకంలో కనిపిస్తుంది. ఇక గణపతి 4 యుగాల్లో వివిధ స్వరూపాల్లో ఉన్నాడు అని ఆయన అవతార గాథలు తెలుపుతున్నాయి. ఇప్పుడు మొదటిదైనటువంటి కృతయుగంలో అతిథి కశ్యపుల యొక్క సంతానం, బంగారు శరీర ఛాయతో 10 చేతులతో సింహవాహనంపై మహోత్కట గణపతి పేరుతో నరాంతక రాక్షసుల్ని ఆయన సంహరించాడు. త్రేతాయుగంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమే అవతరించి సింధు అనే రాక్షసుణ్ణి చంపాడు. స్ఫటిక శరీర ఛాయతో 8 చేతులు గలవాడైనటువంటి ఆ త్రేతాయుగ గణపతి మరి మయూర వాహనంపైన కనిపించేవాడు. ద్వాపరయుగంలో పార్వతీదేవి శరీరాన్ని అలా నలుగు పెట్టి అందులోంచి నల్లటి శక్తిని తీసింది. అందులోంచి కుంకుమ రంగు ఛాయతో 4 చేతులు వాడే గజానన గణపతిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన వాహనం ఎలుక. ఇక కలియుగంలో ఆయన స్వయంభూగా ప్రథమ పాదం అయ్యాక అవతరిస్తాడు. అప్పటి వరకు మూషిక వాహన గజపతినే, అంటే ద్వాపరయుగం దైవాన్నే మనం చదువుతూ ఉండాలి, అంటే స్తోత్రం చేయాలి. ఇప్పుడు రాబోయేటువంటి వాడు పొగరంగు శరీర ఛాయ 2 చేతులు కలిగి ఉండే ఈ గణపతి అశ్వం పైన కనిపిస్తాడట. కలియుగం మొదలైనటువంటి 1,08,000 సంవత్సరాల తర్వాత ఆయన అవతరించి దుష్టుల్ని శిక్షిస్తాడు అని మన ఆర్షవాంగ్మయం చెప్తున్నది. ఇక గణపతి నవరాత్రులు ప్రసిద్ధంగా అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. అందులో సర్వసాధారణంగా వినాయకుడి యొక్క అలంకారాలు తొలి రోజున సర్వాభరణాలంకృత గణపతి, 2వ రోజున విశ్వరూప గణపతి, 3వ రోజున సింధూరాలంకృత గణపతి, 4వ రోజున హరిద్రా గణపతి అంటే పసుపు గణపతి, 5 రక్తవర్ణ గణపతి, 6 పుష్పాలంకృత గణపతి, 7 చందనాలంకృత గణపతి, 8 రజతాలంకృత గణపతి, 9 భస్మాలంకృత గణపతి, 10వ రోజున మూల గణపతి. ఇలా గణపతి నవరాత్రులు పరిపూర్ణమవుతాయి. వినాయక చవితి నాడు ముఖ్యంగా 21 పత్రులతో వినాయకుడిని పూజిస్తారు. పూజలో పూలకన్నా పత్రాలకే ప్రాముఖ్యం. ఈ కారణం ఏమిటి అనేటువంటి దాన్ని పెద్దలు ఆలోచించి, అయ్యా ఈ 21 పత్రాల్లో ఔషధీ గుణాలు పరిపుష్టంగా ఉన్నాయి. ఉదాహరణకి మొదట సమర్పించేది మాచీపత్రం. ఇది మానసిక వికాసానికి చాలా ఉపకరించేటువంటిది. దీని కషాయం శారీరకంగా వచ్చేటువంటి దద్దుర్లను బాగా తగ్గిస్తుంది. వ్రణాలకు, కుష్టు ఇత్యాది వ్యాధులకు ముందుగా వినియోగించేటువంటి వారు, అంటే నరాలకు మంచి ఔషధి, తలనొప్పులకు, పొట్టకు మంచి ఉపకారం చేసేటువంటిది. కాబట్టి మాచీపత్రాన్ని ముందుగా పూజించి ఆ తర్వాత బృహతి పత్రాన్ని ఈ పూజలో వాడతారు. దీన్ని వాకుడాకు అని లోకంలో ప్రచారం ఉంది. ఈ ముళ్ళ చెట్టు ఊబకాయం, శ్వాసకోశాలను బాగా పరిరక్షించడం, శ్లేష్మాన్ని తొలగించడం, క్షయ, ఉబ్బసం, దగ్గు, తాపాలను బాగా తగ్గించడం చేస్తుంది. ఇది హృద్రోగాలకు మంచి వీర్యవృద్ధినిస్తుంది అని అన్నారు. అంటే హృద్రోగాలకు, అలాగే శరీరంలో ఉండేటువంటి అంగాలకు బలాన్ని చేకూర్చి వీర్యవృద్ధిని చేకూరుస్తుంది. ఇక 3వది బిల్వపత్రం. దీనిని మారేడాకు లేకపోతే బిలిబిత్తిరి ఆకు అని కూడా పిలుస్తారు. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో ఒకటి. ఈ శివపుత్రుడికి కూడా దీన్ని ఇస్తారు. బిల్వాష్టకం లాంటి స్తోత్రాలు ఈ సత్యాన్ని మనకు ప్రబోధిస్తున్నాయి. మారేడు చెట్టు యొక్క పండ్ల గుజ్జును చాటలు, బుట్టలు ఇలాంటి వాటికి బంకలా వినియోగిస్తారు. దానివల్ల అది పుచ్చు రానీదు,
అంతేకాకుండా బంక విరోచనాలకు చక్కటి మందు కూడా. ప్రతి శివాలయంలో కనిపించేటువంటి దివ్య వృక్షం మారేడు చెట్టే. నాలుగవది గరిక ఆకు. పుష్పజాతులు తెచ్చి పూజింపలేకున్నా గరిక పూజకు మెచ్చుకునేటువంటి వాడు గణపతి ఒక్కడే. ఎత్తుగా పెరిగేటువంటి గరిక గడ్డి గణేశుడికి చాలా ప్రీతికరమైంది. ఔషధీ విలువలు ఉండేటువంటి ఆ గరికకు ఒక ఉప్పురాయి చిటికెడు పసుపు నూరి కట్టుకడితే ఎక్కడ దెబ్బలున్నా ఆ ఎదురు దెబ్బలన్నీ కూడా తగ్గిపోతాయి. దత్తూర పత్రాన్ని ఉమ్మెత్త ఆకు అని కూడా అంటారు. అందులోనూ నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైంది. ఉమ్మెత్త ఆకులకు ఆముదం రాసి దీపపు సెగ వెచ్చదనంతో గడ్డలపైన వ్రణాలపైన వాడితే అద్భుతంగా ఉపశమనం ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే తరువాత వాడే ఆకు బదరీపత్రం, దీన్నే రేగ ఆకు అంటారు. ఇది పంటి జబ్బులకు మంచి మందు. ఉత్తరేణి పేరు దంతధావనకు పెట్టింది పేరు. ఉత్తరేణి వేరు దంతధావనకు పెట్టింది పేరు. తులసీ దళాలు ఇవి చాలా ప్రసిద్ధమైనటువంటివి, అందరికీ తెలిసినటువంటివి. ఇందులో విష్ణు తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలు ఉన్నాయి. తులసి ఆకులు అజీర్ణ వ్యాధులకు, కడుపు నొప్పికి, చర్మ రోగాలకు తేలు విష నివారణగాను వినియోగింపజేస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్య చిహ్నమైనటువంటి తులసి పసిబిడ్డల పాలెట సంజీవని అయినటువంటి రసాన్ని అనుగ్రహిస్తుంది. అలాగే చూతపత్రం అంటే మామిడి ఆకు సర్వమంగళ కార్యాల్లో కూడా అటు ఆలయాలకు ఇటు ఇళ్లకు తోరణంగా వినియోగిస్తూ ఉంటారు. అది శుభప్రదం, దుర్వాసనలు తొలగిస్తుంది. మేహకారకమైనటువంటి మంటలు వస్తాయి, అంటే షుగర్ వస్తే చేతులకి కాళ్ళకి మంట వస్తుంది. ఆ మంటలకు ఈ మామిడి ఆకు రసం చాలా వినియోగపడుతుంది, అంటే మంటలను తగ్గిస్తుంది. అలాగే అతిసార నివారణకు కూడా ఔషధం లాంటిది మామిడి ఆకు. కరవీరపత్రం అంటే గన్నేరు ఆకు కంతులను కరిగిస్తుంది, దురదలు దద్దుర్లు తగ్గిస్తుంది. తలలో పేల నివారణకు గన్నేరు ఆకు రసం చాలా చక్కని ఔషధం. విష్ణుక్రాంత గడ్డి నేలపైకి బాగా విస్తారంగా పెరిగేటువంటి ఒక రకం, చిన్న మొక్కగా పెరిగేటువంటిది మరొక రకం. వీటి యొక్క కషాయం పైత్య జ్వరాలకు, కఫ జ్వరాలకు, ఉబ్బులకు వాడతారు. విష్ణుక్రాంత ఆకులు బాగా ఎండబెట్టి ఆకులు పొగ పీలిస్తే రొమ్ము పడిసం, దగ్గు, ఉబ్బసం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దాడిమి పత్రాన్నే దానిమ్మ ఆకు అంటారు. ఇది వగరుగా ఉండేటువంటి మంచి ఔషధం. జీర్ణకోశ మలాశయ వ్యాధులను, నీళ్ల విరోచనాలను తగ్గిస్తుంది. కడుపులోని ఏలిక పాములను నివారిస్తుంది. నోటిపూత గలవారు చిగుళ్ళను నమిలితే చక్కని ఉపశమనం కలిగిస్తుంది. దేవదారు పత్రం, లేత చిగుళ్ళు మేహశాంతిని కలిగిస్తాయి. దేవదారు ఆకులతో కాచినటువంటి తైలం కళ్ళకి చలువ చేస్తుంది. దీని ఆకులు పువ్వులు కూడా మంచి ఔషధాలే. అలాగే మరువక పత్రం, దీన్ని మరువం అని కూడా అంటారు. ఆడవాళ్ళు పూలతో కలిపి తలలో పెట్టుకుంటారు. మంచి సువాసన గల ఈ మరువ పత్రాలు లోపలికి స్వీకరిస్తే మంచి జీర్ణశక్తిని ఇస్తాయి. ఇంద్రియ పటుత్వాన్ని, కేశ సంపదను కూడా వృద్ధి చేస్తాయి. సింధూర పత్రాన్ని వావిలాకు అని కూడా అంటారు. దీని కషాయం జ్వరదోషాలను, కీళ్ల నొప్పులను హరించి వేస్తుంది. తరువాత జాజి ఆకులు కూడా విఘ్నేశ్వరు పూజలో వాడతాం. ఇవి వాతానికి, పిత్తానికి ముందుగా ఉపయోగపడతాయి. జీర్ణాశయ మలాశయ రోగాలకు మందు. నోటిపూతను, నోటి దుర్వాసనను బాగా పోగొడతాయి. బుద్ధికి బలాన్ని ఇస్తాయి. కామెర్లు తగ్గిస్తాయి. పక్షవాతానికి, శిరోవేదనకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. గండకి పత్రాన్ని వినాయక పత్రం అని కూడా అంటారు. ఇది కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోనే లభిస్తుంది. అలాగే శమీ పత్రాన్ని జమ్మి ఆకు అని కూడా అంటారు. చర్మ వ్యాధులకు నివారణి. పైగా ఇది ఇనప వస్తువులకు తుప్పు పట్టదు. మనం పాండవతుల యొక్క అజ్ఞాతవాసాన్ని ఏడాది పాటు వారు చేసిన దాన్ని గుర్తు తెచ్చుకుంటే అప్పుడు వారు వారి యొక్క అస్త్రాలను శమీ వృక్షంపై ఉంచి విరాటరాజు కొలువుకు వెళ్ళారు. అలాగే అశ్వత్థ పత్రం, దీన్ని రావి ఆకు అంటారు. ఇది జ్వరాలకు, నోటిపూతకు బాగా ఉపయోగపడుతుంది. రావి పండ్లను బాగా ఎండబెట్టి చూర్ణం చేసి రోజుకు 2 సార్లు 2 చెంచాలుగా స్వీకరిస్తే ఆస్తమా ఇలాంటి వ్యాధులు నివారింపబడతాయి. అర్జున పత్రాన్ని మధ్య ఆకు అంటారు. తెల్ల మధ్యని మేహశాంతికి, చెవి నొప్పికి, వ్రణాలకి వాడతారు. నల్ల మధ్య ఆకుల రసం మలాశయ దోషాలను బాగా తగ్గిస్తుంది. కడుపులో ఉండేటువంటి క్రిములను బాగా హరింపజేస్తుంది. అర్కపత్రం, దీన్నే జిల్లేడాకు అంటారు. ఆయుర్వేద వైద్యులు మూర్ఛ, పక్షవాతం, విషపురుగులకు
తయారు చేసేటువంటి మందుల్లో వీటిని స్వీకరిస్తారు. ఇలా వినాయక పూజలో వాడేటువంటి 21 పత్రాలు ఔషధీ గుణాలు కలిగినటువంటివి. ఇక మనం దర్శిస్తే సంప్రదాయజ్ఞులు కొన్ని గణపతి స్వరూపాలను మనకు అనుగ్రహించారు. అంటే భగవంతుడిని ఏ రూపంలో అన్నా మనం చూడవచ్చు, కానీ ఈ రూపంలో చూస్తే ఈ ఫలితం వస్తుంది అని పెద్దలు మనకు కొన్ని రూపాలను చూపించారు. వాటిలో మొదటిది బాలగణపతి, రెండవది తరుణ గణపతి, మూడవది భక్త గణపతి, నాలుగవది వీర గణపతి, ఐదవది శక్తి గణపతి, ఆరవది ద్విజ గణపతి, ఏడవది సిద్ధ గణపతి, ఎనిమిదవది ఉచ్ఛిష్ట గణపతి, తొమ్మిదవది విఘ్న గణపతి, పదవది క్షిప్ర గణపతి, 11 హేరంబ గణపతి, 12 లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, వరగణపతి, త్రిఅక్షర గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, రుణ విమోచన గణపతి, ఉద్దండ గణపతి, దుండి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకటహర గణపతి, ఇలా 32 స్వరూపాలని వినాయకుడికి చెప్పారు. కనుక ఈ వినాయక స్వరూపాలన్నీ వివిధ విధములైనటువంటి ఫలాలను మనకు అనుగ్రహిస్తాయి. ఈ మనం విఘ్నేశ్వర చవితి నాడు ఈ స్వరూపాలను, ఈ ఉపాఖ్యానాలను, వీటినన్నింటినీ అధ్యయనం చేసి మనం ఆ వినాయక వ్రతాన్ని చేస్తే మనకి మహాఫలాలు వస్తాయి. స్వామి, మీ దగ్గర ఉండేది ఇవ్వు అని ఇతర దేవతలను ప్రార్థించినట్లుగా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించాం. ఎందుకంటే ఆయన విఘ్నములకు అధిపతి, విఘ్నములన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. కాబట్టి స్వామి, నీ దగ్గర ఉండేవి మాకు ఇవ్వద్దు అని ప్రార్థింపబడేటువంటి ఏకైక దైవము కేవలము విఘ్నేశ్వరుడే. కనుక ఆదవ పూజ్యో గణాధిప, ముందుగా ఆయన్ని ప్రార్థించే ఏ పూజ అయినా చేయాలి. అసలు వినాయక పూజ చేసినా ముందు ఆయన్ని ప్రత్యేకంగా స్వామి నీ పూజ చేస్తున్నాను అనడానికి ముందు పసుపు వినాయకుడిని పెట్టుకుని ఆయన్ని పూజించి ఆ తర్వాత ప్రధానంగా వినాయక చవితి నాడు విఘ్నేశ్వర పూజ చేయాలి అనే ఒక సంప్రదాయం మనకి అనాదిగా వస్తున్నది. అంటే అంత శక్తివంతుడైనటువంటి గణపతిని మనం ఆరాధిస్తున్నాము, సర్వ విఘ్నాధిపతిని ఆరాధిస్తున్నాము, అమృతమూర్తిని ఆరాధిస్తున్నాము, సర్వము తానైనటువంటి పరమ దివ్యస్వరూపుణ్ణి ఆరాధిస్తున్నాము అనేటువంటి పవిత్ర భావనతో యథాసంప్రదాయంగా వినాయక పూజ చేసి మనం సకల విధములైనటువంటి భద్రములు పొందుతాము. ఓం నమో వెంకటేశాయ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.